జనసేన పార్టీ కాదు ఇతర పార్టీలు ఏ పార్టీలైనా కూడా అందరూ కూడా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం 100% గెలుపు తజ్జం అది ఎంత మెజారిటీ వస్తదని మీ అందర్ని కూడా మీ అందర్ చేతిలో ఉంది ఎంత మెజారిటీగా మీరు గెలుపించుకుంటారో మొత్తం స్టేట్ మొత్తం కూడా ఈ మన రూరల్ నియోజకవర్గాన్ని జన సైనికులు అందరూ కూడా ఇతర పార్టీలు కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి మీ బాధ్యత అంటే గతంలో జరిగిన ఎలక్షన్ లో 100% గెలుస్తారని స్టేట్ మొత్తంలో అందరూ అనుకున్నాం కానీ దుర్దర్శసాగుతు మన నక్కవేనేల దోపిడి స్టార్ జగన్ మోహన్ రెడ్డి గారు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి మీ బతుకుల్లో మార్పు తీసుకొస్తాను అన్నాడు అలాగా మోసపోయారు అందరూ ఆ మోసపోయినందుకు ఈ రోజు చాలా రాష్ట్రం చాలా వెనకబడిపోయింది ప్రతి ఒక్కలో కూడా జీవితంలో మళ్ళీ జగన్ సీఎం గా చూడకూడదు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసి మన రాష్ట్రాన్ని భవిష్యత్తు ఎంతో బాగుంటుందని ప్రతి ఒక్కరు ఆలోచనలో పడ్డారు అంతే కాకుండా మన ప్రీతమ నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు కూడా గత వైజాగ్ లో జరిగిన విజయనగరంలో జరిగిన సభలో కూడా ఆయన కూడా ఇకపై మన ఎవరికి కూడా తల వంచం మనమే అధికారం పంచుకుంటాం ఈసారి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని ఆయన అడగడం జరిగింది అప్పటి నుంచి రాజకీయ పార్టీలు మన ప్రతిపక్ష పార్టీల్లో ఒడుకు పుట్టుకుంది ఏంటి పవన్ కళ్యాణ్ గారి ధోరణి మారింది ఏదో ఎవరికో కాపు కాస్తాడనుకుంటే ఈ రోజు ఆయనే నాకు ఛాన్స్ ఇవ్వమని అంటారనగానే ప్రతి ఒక్కలోనూ కూడా ప్రతిపక్షాల్లో ఉన్న నాయకులందరూ కూడా వణుకు మొదలెట్టింది ఎందుకంటే ఆయన పవర్లో లేనప్పుడే చాలా మంది చాలా ప్రజలు ఇబ్బందులు పడుతున్న వాళ్ళని ఆదుకోవడమే కాకుండా కౌలు రైతుల్ని వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటే సుమారు 30 కోట్ల ఆయన సొంత డబ్బులతోటి వాళ్ళని ఆదుకోవడం అంతేకాకుండా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా భరోసా ఇచ్చిన మహానాయకుడు ఎవరైనా ఉన్నారంటే శ్రీ పవన్ కళ్యాణ్ అటువంటి నాయకుణ్ణి మన ఎట్టి పరిస్థితుల్లో ఆయన సీఎం గా చూడాలి మన దుర్గేశ్ గారిని దేవుడి దయ వల్ల ఆయన 100% గెలుస్తారు మన మినిస్టర్ తూర్పుగోదావరి జిల్లాలో ఒక మినిస్టర్ గా కూడా మనకు ఉంటారు అటువంటి వ్యక్తి మనకు ఉండడం మన అందరి అదృష్టం ఎందువల్లంటే ఈ దుర్గేశ్ గారి గురించి మేము చెప్పగలదు అందరూ పెద్దలందరూ చెప్పుకున్నారు మీ అందరికీ కూడా తెలుసు ఆయన ఎవరైనా సరే ఏం వచ్చినా సరే నేనున్నాను మీరు ముందుకెళ్ళండి అని ప్రతి ఒక్కరిని కూడా వెన్ను తట్టి ముందుకు పోచే వ్యక్తి ఎవరన్నారంటే ఈ జిల్లాలో జనసేన పార్టీ బ్రహ్మాండంగా మిగతా జిల్లాలతో పోల్చుకుంటే చాలా బలంగా ఉందని కారణం మన కందులు దుర్గేశ్ గారు అటువంటి దుర్గేశ్ గారి నాయకత్వంలో మానాటోళ్ళందరం కూడా మేము ప్రయాణం చేస్తున్నాం అటువంటి దుర్గేశ్ గారిని మీరు గెలిపిస్తారు కానీ ఎంత మెజారిటీగా ఇస్తారన్నది మీ మీద ఉంది కాబట్టి మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను।